ముఖ ప్రాంతంలో గల స్పిరిట్ ఆఫ్ యూనిటీ పాస్టర్స్ ఫెలోషిప్ పాస్టర్స్ ఆధ్వర్యంలో జరుగు క్రిస్మస్ వేడుకలకు విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ ని ఆహ్వానించగా ఆనంద్ కుమార్ అందుబాటులో లేనందున వారి ప్రతినిధిగా పిల్ల రమకుమారి ఎలమంచిలి మున్సిపాలిటీ చైర్పర్సన్ మరియు ఆనంద్ కుమార్ సోదరి హాజరయ్యారు. పారిశ్రామిక ప్రాంతం నందుగల కార్పొరేటర్లు 62వ వార్డ్ కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు, 40వ వార్డ్ కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు, 61వ వార్డ్ కార్పొరేటర్ కొనతాల సుధా, దాడి సత్యనారాయణ, 60వ వార్డ్ కార్పొరేటర్ పివి సురేష్, మల్కాపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లోదర్ బాబు, క్రైస్తవ సోదరులు సోదరిమణులు, వార్డు అధ్యక్షులు, 62 వార్డులో గల త్రినాథపురంలో కమ్యూనిటీ హాల్ ప్రక్కన యేసుక్రీస్తు ప్రార్థనా సహవాస సంఘం దగ్గర స్పిరిట్ ఆఫ్ యూనిటీ పాస్టర్స్ ఫెలోషిప్ పాస్టర్స్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మరి మా మధ్యలోనికి ఈ దినాన్ని దేవుని యొక్క సందేశాన్ని అందించడానికి సెంట్రల్ కమిటీ మరి నాయకులు మరియు సంజయ్ గారు మా మధ్యలో ఉండడం అభిషేక్తులు లోకల్ చర్చ్ కాంగ్రిగేషన్స్ అనే కమిటీ అండ్ మై బిలాడ్ ఫ్రెండ్ మిస్టర్ లక్ష్మణ్ గారు కార్పొరేటర్ ఆఫ్ ది మన చైర్మన్ సిటీ. నేను ఈరోజు ఇక్కడికి రాలేని సిచ్యువేషన్ అది బికాజ్ ఐఎమ్ ఎంగేజింగ్ విత్ ది ప్రెసిడెంట్ బంగోజ్యోటి ఇంటర్నేషనల్ ఆఫ్ ది నైవేద్యం. కానీ నాకు రావాలి అని చెప్పి ఆయన పట్టుబడటంతో నేను అక్కడంతా వదిలేసేస్తాను. అంటే ఫిజికల్లీ ఆయన ప్రెజెన్స్ నా మైండ్ అంతా కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఆయన రోజున సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా పోయావు. ఫోన్ వస్తే కట్టేదాన్ని ఫోన్ వస్తే డ్రాప్ అయిపోతుంది. ఈరోజు క్రిస్మస్ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అదొక ఈ ఈ మంత్ అంతా క్రిస్మస్ ఒక రోజు కాదు, డిసెంబర్ మొత్తం క్రిస్మస్ సీజన్. ఈ క్రిస్మస్ సీజన్లో చక్కగా క్యారల్స్ దగ్గర నుంచి ఎవ్రీ ఈవినింగ్ కూడా ప్రేయర్స్ కండక్ట్ చేసుకోవడం అది ప్రతి క్రిస్టియన్ ఫ్యామిలీలో ఒక నూతన ఉత్సాహాన్ని ఉంటుంది. 1 ఇయర్ ఈ క్రిస్మస్ కోసం వెయిట్ చేస్తారు. సో ఇటువంటి సెలబ్రేషన్స్కి మరి ఎంత బిజీగా ఉన్నటువంటి ప్రముఖులందరినీ దయాసం కూర్చోబెట్టి మేడం గారిని మరి నల్లమంచి మున్సిపల్ చైర్మన్ గారు ఆ మధ్య లేకపోయినా ఆడదా ఉంది సార్ ఇక్కడే ఆలోచిస్తూ ఉంటారు ఆయన ఆయన మనసు ఇక్కడే ఉంటుంది. సార్ విజయసాగర్ సార్ మనసు నాకు ఇక్కడే ఉంటుంది. వెళ్ళేటప్పుడు కూడా లక్ష్మణ్కి చెప్పారు. మరి మా కార్పొరేటర్స్ అందరూ కూడా నాగేశ్వరరావు గారు లక్ష్మణ్ అన్నారు కానీ సుధా మేడం సశాని గారు మాధవ్య మేడం గారు ఇంకా దైవజనులు అందరూ ఇక్కడ రావడం ఇంత చేపు కూర్చోబెట్టి నేను చెప్పాను లక్ష్మణ్ పావు గంటలు అవదా కార్యక్రమం నాకు తెలుసు కూర్చోబెట్టేస్తారు 3 అవర్స్ నాకు కూర్చోబెట్టి వాకి వినిపించి పాటలు పాడి ఆరాధన చేసి దైవాసులు నుంచి మంచి భోజనం పెట్టి పంపిస్తారు అది జరగడం కానీ నేను రావని చెప్పాను కానీ లేదు ఎందుకంటే నా విశ్వాసం చాలా గొప్పది కూర్చోబెట్టు అని చెప్పాను. అయినప్పుడు తొందరగా వదిలేండి దయచేసి వెళ్ళిపోతాను ఎందుకంటే బైబిల్ చెప్తుంది నీ చేతికి వచ్చిన ఏ పని అని శుద్ధి వచ్చిన లేకుండా చెయ్యి నీ పొరుగు వారి వలె నీ పొరుగు వారిని ప్రేమించిన సో వండర్ఫుల్ కాన్సెప్ట్స్ అన్నమాట బైబిల్లో. సో మహాత్మా గాంధీ దగ్గర నుంచి ఎంతోమంది స్వామి వివేకానంద మరి మన స్వాతంత్ర సమయంలో దేశ నాయకులు ఎంతోమంది బైబిల్ అడాప్ట్ చేసుకున్నారు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అండ్ సీనియర్ ఇదెంతో